రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి ఆడపిల్లలకి ఎలా ఉంటాయి. పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో కానీ 10 మందిలోకి వెళ్ళి చదువుకోవాలంటే 10th క్లాస్ అయిపోగానే నాకు మ్యారేజ్ అయిందండి. అసలు చాలా భయం, ఎవరితో మాట్లాడాలన్నా నాకు చాలా భయం అన్నమాట. మన అనుభవాలు 10 మందికి షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మనం మాట్లాడేది వీళ్ళకి రీచ్ అవుతుందా, బాగా చెప్పగలమా. Now I would like to invite 57th batch TTWS batch trainer and oka school lo teacher ga work chestunnaru Srimati Sujatha madam ni aahvanisthunnanu. Please madam. Gauravaneeyulaina mana impact foundation mana Sri Gampa Nageswar Rao sir gariki mammalni ee impact ki parichayam chesinatvanti ma Shankar Neelam sir gariki and ma gurudevulu మా కోఆర్డినేటర్స్ చెల్లోజు శ్రీనివాస్ సార్ అండ్ సునీల్ కుమార్ సార్, రాజ్ మహమ్మద్ సార్ అండ్ మా సదానందం సార్, ఇంకా మాకు చాలామంది గురువుల యొక్క మేము ఉపదేశాలు విని ఈరోజు మా మనసులో ఉన్నటువంటిది 10 మందితో షేర్ చేసుకునేలాగా చేసినటువంటి వీళ్ళందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తూ నన్ను ఈ భూమిదికి పంపించినటువంటి మా తల్లిదండ్రులకి, నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా గురువులందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను నా మనసులో నేను ఈ యొక్క ట్రైనింగ్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఫస్ట్ నేను ఒక మేము 5 గురం అమ్మాయిలమండి. నా ఫ్యామిలీలోనే చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి ఆడపిల్లలకి ఎలా ఉంటాయి, మా అమ్మమ్మ అమ్మ నుండి మేము సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, చదువుకునేటప్పుడు కానీ లేకపోతే మనము మన ఇంట్లో కానీ పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో కానీ 10 మందిలోకి వెళ్ళి చదువుకోవాలంటే రకరకాల అదంతా ఎందుకండి. మనం ఇంత ఈ నేటి మహిళ అయి ఉండి కూడా మనము ఇప్పుడు కాలేజీ ఇప్పుడు ఏం జరుగుతున్నాయో, ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయో మన అందరం చూస్తున్నాం కదా. ఈ విషయంలో నేను మోటివేట్ చేయడం కోసం మనం ధైర్యం తెచ్చుకొని 10 మందితోని మన మనసులో ఉన్నది షేర్ చేయాలి, ధైర్యం చేసుకొని అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఇంపాక్ట్లో జాయిన్ అయ్యాను. ఈ యొక్క నా ఎన్నో పూర్వజన్మల సుకృతం ఉండడం చేత నేను ఈ యొక్క ఇంపాక్ట్లో జాయిన్ అయ్యానని నేను ప్రతిసారి అనుకుంటూ ఉంటాను. ఇంకొకటి చెప్పాలంటే, నేను 10th క్లాస్ అయిపోగానే నాకు మ్యారేజ్ అయిందండి. నేను ఒక పల్లెటూరుకి కోడలయ్యాను. అక్కడ అసలు చాలా భయం, ఎవరితో మాట్లాడాలన్నా నాకు చాలా భయం అన్నమాట. అలాంటిది నేను టీచర్ అయిన తర్వాత క్లాస్ రూమ్లో అయితే మనం చిన్నపిల్లలు ఉంటారు కదండి, అక్కడ మనం భయపడం కదా. మనం మాట్లాడినటువంటి మాటలు విని వాళ్ళను మోటివేట్ చేయడము, వాళ్ళు వాళ్ళ యొక్క సబ్జెక్టులో మనం తీసుకున్నటువంటి సబ్జెక్టే కాకుండా యాజ్ ఏ క్లాస్ టీచర్గా క్లాస్ ఇన్ఛార్జ్ మొత్తం మనకే ఉంటుంది. మేడం మీరు చాలా బాగా మోటివేట్ చేయగలరు, మీరు ఈ టీచర్ ప్రొఫెషన్లో మీరు ముందుకెళ్ళాలి అని చెప్పేసి మా మేనేజ్మెంట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి మాది మొండ్రాయ్ అండి, మాది సిద్ధార్థ స్కూల్. అక్కడ మేనేజ్మెంట్ మమ్మల్ని చాలా అన్ని విషయాలుగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాంటిది అరే నేను చాలా బాగా మాట్లాడుతున్నాను, నేను చెప్పడం వల్ల మా స్టూడెంట్స్ చాలా ఇంప్రూవ్ అవుతున్నారంట, మనం ఇంకెందుకు 10 మందిలో ఇంకెందుకు మాట్లాడకూడదు, ఇంకా మాట్లాడాలి మనం అందరికీ మనకు తెలిసినటువంటి మన అనుభవాలు 10 మందికి షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి భయపడకుండా ఫస్ట్ అందరితో మాట్లాడాలి, అందరినీ మోటివేట్ చేయాలి, రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా ఫేస్ చేయాలి మన సార్ వాళ్ళందరూ చెప్పారు. అంతెందుకు అసలు మన మధ్యాహ్నం వచ్చినటువంటి స్పీకర్ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, ఎమోషనల్ అయ్యాను. జ్యోతిరెడ్డి గారు చూడండి, ఒక లేడీ అయ్యి ఉండి అసలు ఎంత బాగా పొలం పనులు చేసుకొని
ఇద్దరు పిల్లల్ని నాకు సరి అయిన అవగాహన రాకముందుకే నేను ఇద్దరు పిల్లల తల్లి అయ్యి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అని చెప్తా ఉంటే, ఎస్, మనము ప్రతి ఒక్క విషయంలో ఎక్కడైతే మనము కొన్ని లాస్ అయినవి ఉంటాయి, కొన్ని లాభపడినవి ఉంటాయి, అవన్నీ కూడా మనం 10 మందికి షేర్ చేస్తే అదొక మోటివేషన్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ధైర్యంగా అందరితో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఇందులో జాయిన్ అయ్యాను. అండ్ మేము ఈ యొక్క మొన్న 14th ఫిబ్రవరికి మన సార్ ఆదేశాల పరంగా మేము చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చామండి. అసలు ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు, స్కూల్స్కి వెళ్ళినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అరే మనం మాట్లాడేది వీళ్ళకి రీచ్ అవుతుందా, బాగా చెప్పగలమా, వీళ్ళందరూ వింటారా అని చెప్పేసి మనం ఒక మేడం ఇట్లా ఒక టాపిక్ తీసుకోవాలి, మనం ఆ టాపిక్ తీసుకొని వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ పరిధిలోకి వెళ్ళి మనము స్పీచెస్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవి మనం గవర్నమెంట్ పిల్లల్ని అభివృద్ధి చేయాలి మేడం. ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటే చాలా ఉంటారు వాళ్ళు ఏదో విధంగా నేర్చుకుంటూ ఉంటారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు కదా అనేసి చెప్తా ఉంటే, సార్ మన సార్ వాళ్ళు చెప్పినట్టు మేము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి స్పీచెస్ ఇవ్వడం వల్ల అసలు మొత్తం ప్రోగ్రామ్ ఎండింగ్లో ఫీడ్బ్యాక్ తీసుకోమని కూడా చెప్పారు. అప్పుడు అసలు ఎంత చక్కగా మనకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే అప్పుడు అర్థమవుతుంది మనము మన ఎక్స్పీరియన్స్ 10 మందికి షేర్ చేయొచ్చు. షేర్ చేయడం వల్ల ఇంకా వాళ్ళు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళకు తెలుస్తుంది, ఇంకా వాళ్ళకు ఫ్యూచర్ ప్లాన్స్ ఇవ్వచ్చు మనం అనేటువంటిది మనము నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఇదంతటికి కారణం నా తల్లిదండ్రులు, నా గురువులందరూ, వీళ్ళందరికీ నేను మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్కి థ్యాంక్స్ చెప్తూ ముగించను, మాట్లాడుతూనే ఉంటాను, ఇప్పటికీ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.